దానికి అనుబంధం ప్రధానమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసాక ఏమైనా మార్పులు ఏమైనా వచ్చే అవకాశాలు ఏమైనా రాష్ట్రంలో కానీ ఈ పార్టీలో కానీ దానికి అనుబంధమైన సతీష్ గారికి అనుబంధమైన ప్రశ్న అంటే దీనికి సంబంధించి ఎజెండా ఏంటో మా దగ్గర స్పష్టంగా మా దగ్గర లేదు. కాకపోతే ఇవాళ కొత్తగా మనం కలుస్తున్నటువంటి అంశం కాదు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీ పొత్తులో ఉంది. పొత్తులో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా కాలంగా రోడ్డు మ్యాప్తో చూడుతున్నారు. బహుశా రోడ్డు మ్యాప్ ఏంటో డిస్కస్ చేస్తారు. వాళ్ళు డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వ విధానాల మీద ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి అంశాన్ని ఆయన ఖచ్చితంగా చర్చిస్తారని నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత మా కార్యాచరణ మేము ప్రకటిస్తాం. పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఏదైతే పోలీసులు బయట అన్ని గారు చెప్పారు ఈ మాట నిజంగానే మరండి. ఇవాళ ఎవరైతే పోలీసులు అడుగడుగున ఆటంకం సృష్టించి పవన్ కళ్యాణ్ గారు వెళ్లకుండా చేయడానికి ప్రయత్నించారో అదే పోలీసులు ఇవాళ రెడ్ కార్పెట్ వేసి రాచమర్యాదలతో తీసుకెళ్లి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టి ఆ కార్యక్రమం జరిపడానికి చేస్తారు. దీని ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యం ఏంటానికి ఇది ఒక ఉదాహరణ. దుర్గేష్ గారు జనసేన స్థాయిలో ఉన్న కేటగిరీలో భారతీయ జనతా పార్టీతో ప్రయాణించాలి. అది అంతవరకు డిస్కషన్ ఎవరు పెట్టలేదండి. డిస్కషన్ పెట్టలేదు కానీ మనకి యాజ్ ఇట్ ఈస్గా భారతీయ జనతా పార్టీతో పొత్తులు ఉన్నాడు. ఆ పొత్తు బలపరుచుకోవడం ఎలాగా లేకపోతే ఆ పొత్తులో భాగంగా ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఉద్యమపాటికి రక్తం చేపట్టాలి అనే దాని మీద మాకు ఆశ్చర్యం. ప్రధానమంత్రి కలిసి పవన్ కళ్యాణ్ మన సేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాలుగు మన సేన ఛానల్ ఫర్ పీపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ నాలుగు.